శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం విశాఖపట్నంలోని బుర్జుపేట పరిధిలో కల ప్రసిద్ధ దేవాలయం. ఇక్కడి అమ్మవారు శ్రీ కనక మహాలక్ష్మీదేవి విశాఖ ప్రజల గ్రామదేవతగా వెలుగొందుతుంది. విశాఖపట్నంలో బుర్జుపేటలో కొలువైన శ్రీ కనక మహాలక్ష్మి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇతర ఆలయాల తరహాలో ఈ ఆలయానికి పై కప్పు గాని గోపురం గాని ఉండదు. అంతేకాదు, అమ్మవారికి వామహస్తం అంటే ఎడమ చేయి కూడా ఉండదు. ఈ ఆలయంలోని గర్భాలయంలోకి వెళ్లి భక్తులు నేరుగా అమ్మవారికి పూజలు అర్పించవచ్చు. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ దేవాలయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిట్టు అందిస్తారు. విశాఖ బుర్జిపేటలో వెలిసిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో సుమారు నెల రోజుల పాటు ఈ ఉత్సవాలకి ఏర్పాటుకి దేవాదాయ శాఖ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఆలయ మాధవి చెప్పిన వివరాల ప్రకారం ఇటు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అనేక ఏర్పాట్లు చేశామని, అయితే దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా కరోనా తాడువేవ నేపథ్యంలో మాస్కులు పెట్టుకుంటేనే దర్శనానికి అనుమతి చేస్తామని, సుమారు జనవరి 2 వరకు కూడా ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా కూడా నిర్వహిస్తామని కూడా ఆలయ వర్గాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఈ ఆలయానికి ఒక ప్రాచీన చరిత్ర కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ఆలయంలోని ఒక ప్రత్యేకత కూడా ఈ కనకమహాలక్ష్మి ఆలయానికి ఉంది. ఇక్కడ ఏదైతే మూల విరాట్ ఉందో మూల విరాటుకి సంబంధించి ఆలయంపై గోపురం ఉండదో, అమ్మవారు ఎండకి ఎండి వానకు తడుస్తూనే ఉంటారు. అయితే మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ ఆలయ యొక్క చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఈ ఆలయ యొక్క చరిత్ర ఏ విధంగా ఉందో, అసలు ఇక్కడ ఈ ఉత్సవాలు ఏ విధంగా నిర్వహిస్తూ ఉంటారు? మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో శ్రీ కనక మహాలక్ష్మీ ప్రచోదయాతు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు మహాలక్ష్మి రూపం. దేశంలో వేయించేసి ఉన్న ఉద్భవించిన స్వయంభూమూర్తులుగా వెలిసి ఉన్న మహాలక్ష్మి క్షేత్రాల్లో, అతికద్ది క్షేత్రాల్లో ఈ శ్రీ కనక మహాలక్ష్మి క్షేత్రం కూడా ఒక క్షేత్రం. అటువంటి ఈ క్షేత్రంలో ఈ మార్గశిర మాసం 30 కూడా విశేషంగా ఉత్సవాలు జరుగుతాయి. మాసానాం మార్గశీర్షోహం అన్నారు. మాసాలలో కల్లా మార్గశీర్ష మాసం చాలా ఉత్కృష్టమైనదని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అటువంటి ఈ మాసంలో అమ్మవారికి 30 పాటు ఉత్సవాలు జరుగుతాయి. అమ్మవారు స్వయంభూమూర్తిగా బావిలో వెలిశారు. అమ్మవారు వెలిసిన అమ్మవారిని తీసి అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అమ్మవారు కోరుకున్న విధంగా పైన గోపురం కానీ చుట్టూ గోళ్ళు కానీ ఏవైతే ఉండవు. అమ్మవారిని పంచభూతాలు సేవిస్తూ ఉంటాయి. అంటే పైనుంచి వర్షం పడడం కానీ, ఎండ తగలడం కానీ, గాలి తగలడం కానీ, ఇలా అమ్మవారిని కింద నుంచి మనుషులే కాదు పైనుంచి దేవతలు కూడా పూజిస్తూ ఉంటారు అనడానికి తారకాణంగా అమ్మవారు ఉన్నారు. అదేవిధంగా ఈ గురువారంలో వచ్చే మార్గశిర లక్ష్యవారాలు అత్యంత విశేషకరమైన గురువారాలు. ఈ గురువారాలు 4 కూడా విపరీతంగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అదేవిధంగా ఈ 4 పాటు అమ్మవారికి విశేషమైన వైదిక కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కార్యక్రమాలు ఏంటంటే ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, అదేవిధంగా మహాలక్ష్మీ హోమం, శ్రీచక్ర నవావరణార్చన, అదేవిధంగా సప్తశతి పారాయణాలు జరుగుతాయి. ఈ మాసంలో అమ్మవారిని దర్శించుకుంటే చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. ఈ మాసంలో 4 పాటు ఏ టైం టు ఏ టైం వరకు అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తుంది? ప్రతి నిత్యం కూడా ఈ 30 పాటు అమ్మవారికి ఉదయం 5 to 6 అమ్మవారికి అభిషేకం ఉంటుంది. అభిషేక అనంతరం కూడా 6 అమ్మవారికి రాత్రి 9 దాకా అమ్మవారికి దర్శనాలు ఉంటాయి. అంటే మరొక ఈ మూల విరాట్ ఏదైతే ఉందో, ఒక చెయ్య కూడా ఉండదు అమ్మవారికి, ఎడమ చెయ్య కూడా ఉండదు, దానికి ఒక చరిత్ర. అమ్మవారు స్వయంభూమూర్తి అండి. అమ్మవారు బావిలో ఉద్భవించారు, అదేవిధంగా ఉద్భవించారు. అమ్మవారికి ఇక్కడ శిలాశాసనాలు అంటూ లేవు. అందుచేత ఏంటంటే ఇతిమిద్దంగా ఇది చరిత్ర అని తెలియదు. అమ్మవారు ఉద్భవించడం బావిలో, అదేవిధంగా ఉద్భవించారు. మనకి ఉత్తరాంధ్ర జిల్లా ఇరవేలపైన శ్రీ 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 కనక మహాలక్ష్మి తల్లి దేవస్థానంలో ఆ తల్లి స్వయంగా ఉద్భవించినటువంటి ఈ మార్గశిర మాసము ఈ డిసెంబర్ 5 నుంచి అలాగే జనవరి 2 వరకు కూడా ఉంటుంది. 4 లక్షవారాలతోటి భక్తులు, లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. అందరికీ కూడా క్యూ లైన్సు, పెండాల్సు, తర్వాత మొబైలు, ప్రసాదం కౌంటర్లు, టాయిలెట్సు, వాళ్ళకి అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి మేము కోఆర్డినేట్ చేసుకొని వాటర్ సప్లై కానీ అన్ని విషయాల్లోనూ అందరితోటి కలిసి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఎవరికి కూడా ఏ ఇబ్బంది రాకుండా ధర్మదర్శనము 100 రూపీస్ది కొత్త రోడ్ నుంచి క్యూ లైన్స్ వచ్చాయి. అలాగే 200 అతి శీఘ్ర దర్శనం 500 రూపీస్ టికెట్ కూడా అటువైపు నుంచి ఘోషాల హాస్పిటల్ నుంచి వచ్చింది. కాబట్టి ఆ విధంగా వచ్చినటువంటి క్యూ లైన్ల ప్రకారము భక్తులు లోపలికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవచ్చు. అయితే ఈ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. మాస్క్ లేకుండా ఎవరూ రావద్దని భక్తులందరికీ విన్నవించుకుంటున్నాను. అలాగే తప్పనిసరిగా ఎంట్రన్స్ పాయింట్ దగ్గర శానిటైజ్ చేసుకోవాలి. కాళ్ళు చేతులు అన్ని కడుక్కొని లోపలికి ప్రవేశించాలి. గర్భాలయంలో
గుడిలోకి ఎవరికి ప్రవేశం లేదు. కేవలము మనం వీళ్ళు మండపం నుంచి ఆ తల్లిని చూసి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అన్నదానం కూడా ప్యాకెట్ల రూపంలో ఇవ్వటం జరుగుతుంది. మనకి 4 లక్షల వారాలు కూడా తండోపతండాలుగా భక్తులు అందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు. అంతేకాకుండా మనకు 26th వేద సభ అర్చక సదస్సు ఉంటుంది, 28th నాదస్వర వాళ్ళ సభ ఉంటుంది. అలాగే మళ్ళా లాస్ట్ 100వ వారం అంటే 30వ తారీఖు ఆ రోజు సహస్ర ఘట్టాభిషేకం కూడా జరుగుతుంది. ఈ విధంగా తల్లికి వైభవంగా ఎంతో చక్కగా పూజలన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రతిరోజు శ్రీచక్ర నవవర్ణార్చం ఉంటుంది, అలాగే లక్ష్మీ హోమము కూడా ఉంటుంది. భక్తులందరూ కూడా సహకరించి ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలని మరీ కోరుకుంటున్నారు. మనకి 100,000ల మంది భక్తులు వస్తారు. రోజుకు చూసినట్లయితే గంటకు 10,000 నుంచి 20,000 మంది వస్తున్నారు. ఆ విధంగా మనకి 100,000ల మంది భక్తులు వస్తారు. అవి ఈ 4 లక్షల వారాలు చాలా ఎక్కువ ఉంటుంది. రేపు తొలి పూజ బుధవారం రాత్రి 12 గంటలకి తల్లికి మొదలవుతుంది. గురువారం కల్లా, మొదటి గురువారం కల్లా ఆ పూజ అయిపోతుంది. ఆ విధంగా ఉంటాయి. తర్వాత ఈ కోవిడ్ నిబంధనల ప్రకారమే మనము సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అన్నీ కూడా చాలా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గుంపుగా చేరడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి. భక్తులు ఎవరైనా ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా పిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, ఆ ఆఫీస్ దగ్గర కనుక్కొని వాళ్ళు వెళ్ళచ్చు. ఆ తర్వాత ఇక్కడికి రాలేని పక్షంలో ఎవరన్నా ఉన్నట్లయితే దూర ప్రాంత వాళ్ళు కానీ లేకపోతే ఆరోగ్య రీత్యా రాలేని వాళ్ళు వాళ్ళ గోత్రనామాలతోటి ఆన్లైన్లో పూజలు బుక్ చేసుకోవచ్చు. ap.ap.gov.in అనే దాంట్లోకి లాగిన్ అయినట్లయితే వాళ్ళు డైరెక్ట్గా అమౌంట్ పంచామృతాభిషేకాలకు కానీ పూజలకు కానీ వేటికైనా కూడా గోత్రనామాలతో ఇస్తే వాళ్ళకి కుంకుమ ప్రసాదము కూడా పంపిస్తాము. అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి కొంతమంది భక్తులు వచ్చారు. ఇక్కడ అమ్మగారు యొక్క మహిమ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఏ విధంగా ఉందని అడిగి తెలుసుకుంటుంది. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను మరిపల్లి నుంచి వచ్చానండి, విశాఖపట్నంలో. నేను గత 30 సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇక్కడికి. నేను డిగ్రీ చదువుతున్న నుంచి ఇక్కడికి వస్తున్నాను. రోజు వచ్చేవాడిని, బాగానే ఉంటుంది. అమ్మవారు కూడా మహిమ కూడా బాగుంటుంది. ఈ మార్చి మాసంలో కూడా నేను ప్రతి వారం వస్తున్నాను. మార్చి మాసం లేనప్పుడు వన్ మంత్కి ఒకసారి వస్తున్నాను అన్నమాట. ఈ మహిమ తల్లికి అమ్మవారి మహిమ చాలా బాగానే ఉంటుంది. అమ్మవారు నమ్ముకునే వాళ్ళకి కూడా బాగుంటుంది. ఇక్కడ ఈ అమ్మవారు అప్పటికి ఇవన్నీ ఏం లేవు. నేను వచ్చిన 30 సంవత్సరాల క్రితం ఏం లేవు. ఇవన్నీ ఉండబట్టికే కదా అమ్మవారి మహిమ ఉండబట్టికే కదా ఇవన్నీ ఇంప్రూవ్మెంట్ అయింది. అందుకని ఈ అమ్మవారికి మహిమ చాలా ఉందని నమ్ముతున్నాను అనమాట. ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయి? బాగుందండి ఆలయంలో. ఆ ఎయిర్పోర్ట్లు బాగానే ఉన్నాయి, బాగానే పూజలే బాగానే జరుగుతున్నాయి, బాగానే చెప్తున్నారండి.